మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలను నారా లోకేష్ ప్రకటించారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే 85 లక్షల రూపాయలు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు, అప్పులు 5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి 53 కోట్ల రూపాయల నుంచి 50 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి 15.68 కోట్లు, దేవాన్ శాస్తి 19.42 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. 35 లక్షల నుంచి 11.04 కోట్లకి తగ్గింది. సో టోటల్ మా అమ్మగారి అసెట్స్ పోయిన సంవత్సరం నెట్ అసెట్స్ 31 కోట్ల లక్ష రూపాయలు ఉంటే అది ఇప్పుడు 39.58 కోట్లు, అంటే సుమారుగా 8.50 కోట్లు పెరిగింది. ఇంకా నా అసెట్స్ వచ్చేగల, పోయిన సంవత్సరం నాకు నిర్వాణ హోల్డింగ్స్లో షేర్స్ ఉండేది, అది నేను బ్రహ్మికి గిఫ్ట్ చేస్తాం జరిగింది. అంతేకాకుండా అదర్ లిక్విడ్ అసెట్స్ అడ్వాన్సెస్ అండ్ రిసీవబుల్స్ 9.53 కోట్ల నుంచి 8.14 కోట్లకి తగ్గింది. అడ్వాన్సెస్ అండ్ రిసీవబుల్స్ బ్యాలెన్సెస్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ది 43 లక్షలు పెరిగింది. సో టోటల్ అసెట్స్ 27.29 కోట్ల నుంచి 24.70 కోట్లకి తగ్గింది. అదేవిధంగా లోన్స్ అండ్ లయబిలిటీస్ కూడా మీరు చూస్తే 5.88 కోట్లు ఉండేది, అది ఇప్పుడు 5.70 కోట్లకి తగ్గింది. సో నెట్ అసెట్స్ 21.40 కోట్ల నుంచి 19 కోట్లకి తగ్గింది, అంటే 2.40 కోట్ల నెట్ అసెట్స్ నాది తగ్గుతాం జరిగింది ఈ సంవత్సరం. బ్రహ్మనీతి వచ్చేగల, ఇప్పుడే నేను చెప్పినట్లు నిర్వాణ హోల్డింగ్స్లో షేర్స్ పెరిగినాయి, అది 1.62 కోట్లు పెరిగింది. అదేవిధంగా మెగాబిడ్లో కూడా నాకున్న షేర్స్ కూడా బ్రహ్మనీకి ఇచ్చాను, దాని విలువ 1 లక్ష రూపాయలు. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ది అదొక 6 లక్షలు పెరిగింది. బ్యాలెన్స్ ఇన్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ 38 లక్షల నుంచి 57 లక్షలకి పెరిగింది. అదర్ లిక్విడ్ అసెట్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 39 లక్షల నుంచి 81 లక్షలకి పెరిగింది. సో బ్రహ్మనీ టోటల్ అసెట్స్ 13.38 కోట్ల నుంచి 15.68 కోట్లకి పెరిగింది. అదేవిధంగా లోన్స్ అండ్ లయబిలిటీస్ చూస్తే 5.66 కోట్ల నుంచి 4.17 కోట్లకి తగ్గింది.